Hi friends, please subscribe to Amravati Media and press the bell icon for more latest updates. పరిషత్ ఎన్నికలకు హైకోర్టు బ్రేక్, కారణం ఇదే. ఏపీలో ఎంపీటీసీ జెడ్పీటీసీ ఎన్నికలపై జగన్ సర్కార్కు భారీ ఎదురుదెబ్బ తగిలింది. గత ఏడాది పరిషత్ ఎన్నికలకు జారీ అయిన నోటిఫికేషన్ను విపక్షాలు వ్యతిరేకిస్తున్నా పట్టించుకోకుండా ఎస్సీసీ నీలం సాహ్ని సాయంతో ముందుకెళ్లేందుకు జగన్ సర్కార్ చేసిన ప్రయత్నాలకు హైకోర్టు బ్రేక్ వేసింది. ఈ నెల 8వ తేదీన జరగాల్సిన ఈ ఎన్నికలను వాయిదా వేస్తూ హైకోర్టు స్టే ఉత్తర్వులు జారీ చేసింది. సుప్రీంకోర్టు మార్గదర్శకాలకు అనుగుణంగా ఈ నోటిఫికేషన్ జారీ కాలేదని హైకోర్టు అభిప్రాయపడింది. ఏపీలో ఈ నెల 8వ తేదీన జరగనున్న ఎంపీటీసీ జెడ్పీటీసీ ఎన్నికలకు చివరి నిమిషంలో బ్రేక్ పడింది. గత ఏడాది మార్చిలో ఇచ్చిన పాత నోటిఫికేషన్ ప్రకారమే ఎన్నికలు నిర్వహించాలని ఎస్సీసీ నీలం సాహ్ని తీసుకున్న నిర్ణయంపై విపక్షాలు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశాయి. అయితే వీటిని పట్టించుకోకుండా ముందుకెళ్లిన నీలం సాహ్నికి ఇప్పుడు హైకోర్టులో గట్టి ఎదురు దెబ్బ తగిలింది. టీడీపీ దాఖలు చేసిన పిటిషన్పై విచారణ జరిపిన హైకోర్టు ఎన్నికలపై స్టే ఇస్తూ హైకోర్టు నిర్ణయం తీసుకుంది. స్థానిక సంస్థల ఎన్నికలు వాయిదా పడినప్పుడు తిరిగి నోటిఫికేషన్ ఇచ్చాక కనీసం 4 వారాల గడువు ఇచ్చాకే ఎన్నికలు నిర్వహించాలని గతంలో సుప్రీంకోర్టు మార్గదర్శకాలు విడుదల చేసింది. అయితే వీటిని లెక్క చేయకుండా ఏప్రిల్ 1న నోటిఫికేషన్ ఇచ్చిన ఎస్సీసీ నీలం సాహ్ని 8న ఎన్నికల పోలింగ్కు సిద్ధమయ్యారు. దీనిపై కూడా విపక్షాలు అభ్యంతరాలు వ్యక్తం చేశాయి. అయినా ఆమె వీటిని పట్టించుకోలేదు. దీంతో ఇదే విషయాన్ని హైకోర్టు దృష్టికి విపక్షాలు తీసుకువెళ్లాయి. దీనిని పరిగణలోనికి తీసుకున్న హైకోర్టు ఎన్నికల నిర్వహణపై స్టే ఇచ్చింది. పరిషత్ ఎన్నికల నిర్వహణపై హైకోర్టు సింగిల్ బెంచ్ ఇచ్చిన స్టే ఉత్తర్వులను ఏపీ ప్రభుత్వం ఎస్సీసీ నీలం సాహ్ని డివిజన్ బెంచ్లో సవాల్ చేసే అవకాశం ఉంది. విపక్షాల అభ్యంతరాలను పరిగణలోనికి తీసుకుని హైకోర్టు ఇచ్చిన ఉత్తర్వులు ఎస్సీసీ పనితీరులో జోక్యంగా ప్రభుత్వం పేర్కొనే అవకాశాలు ఉన్నాయి. ఇప్పటికే ఓసారి నోటిఫికేషన్ ఇచ్చాక కోర్టులు కూడా జోక్యం చేసుకోలేవని ప్రభుత్వంతో పాటు ఎస్సీసీ కూడా ప్రకటనలు చేస్తున్న నేపథ్యంలో ప్రభుత్వం ఈ తీర్పుపై అప్పీలకు వెళ్లడం ఖాయంగా కనిపిస్తోంది. 7వ తేదీలోగా ఈ స్టేను తొలగిస్తేనే ఎన్నికల నిర్వహణకు వీలవుతుంది.